महबूब नगर जिला जच्चर्ल शिवारलोनी ओ वेंचर प्लाट्लु कोन्न यजमानुलकु पूर्वपु भू यजमानुलकु घर्षण चोटु चेसुकुंदी। इरु वर्गालु परस्परं दाडुलकु दिगारु। ప్లాట్ల విక్రయం జరిగి రిజిస్ట్రేషన్లు జరిగాక కూడా పూర్వపు రైతులు తమ భూములంటూ వ్యాపారం చేసుకుంటడంతో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి। కోర్టును కూడా ఇరువురు ఆశ్రయించారు। కోర్టు తీర్పుతో ప్రస్తుత ప్లాట్ల యజమానులు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా పూర్వపు యజమానులు అడ్డుకున్నారు। ఈ గొడవ 3 రోజులుగా కొనసాగుతూనే ఉంది। ఈ ఉదయం ప్లాట్ల యజమానులకు సంఘీభావంగా మున్సిపల్ చైర్ పర్సన్ భర్త రవీందర్ తన అనుచరులను పంపారు। దాంతో ఇరు వర్గాలు దాడులకు దిగారు, రాళ్లు రువుకున్నారు। దాడిలో పలువురికి గాయాలయ్యాయి, జేసీబీలు ధ్వంసమయ్యాయి, పలు టూ వీలర్లను కూడా ధ్వంసం చేశారు। ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించగా పోలీసులతో కూడా వాక్వాదానికి దిగారు। మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు। బసవరాజ్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి విధంగా ఉంది? కంటి జడ్చర్ల సమీపంలో దాదాపు 3 వెంచర్లలో ఈ గొడవ కొనసాగుతుంది। దాదాపు 1475 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు। అయితే 1996 లో కొనుగోలు చేసినప్పటికీ ప్లాట్ల యజమానులు ఏదైతే భూమి యజమానులు ఉన్నారో భూమి యజమానులు తమ భూముల్లో మళ్ళీ వ్యాపారం ప్రారంభించారు। దాంతో ఇరు వర్గాలు కూడా కోర్టుకు వెళ్ళాయి। కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టులో వీళ్ళకు ప్లాట్లు ఎవరైతే కొనుగోలు చేసిన వారు ఉన్నారో వాటికి అనుగుణంగా తీర్పు వచ్చింది। దానికి అనుగుణంగా ఇవాళ స్వాధీనం చేసుకునేందుకు 3-4 రోజుల నుంచి అక్కడ ప్రయత్నించినందుకు ఈ ఏదైతే భూ యజమానులు మొదటి యజమానులు ఉన్నారో వాళ్ళు దాడులకు దిగుతున్నారు। ప్రతిరోజు ఇది నిత్యకృత్యంగా మారింది। పరస్పరం దాడులకు దిగడం, వచ్చిన వారిని బెదిరించడం ఇది చేస్తున్నారు। ఇవాళ కూడా ఇదే ఎత్తున పెద్ద ఎత్తున గొడవ జరిగింది। దాదాపు ఇద్దరు ముగ్గురికి అక్కడ తలలు పగిలిన పరిస్థితి, అదేవిధంగా కొన్ని ఏదైతే ప్లాట్లు మళ్ళీ రాళ్లు పెట్టేందుకు వచ్చిన జేసీబీలను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు। ఈ పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు। పోలీసులతో కూడా పూర్వపు యజమానులు వాగ్వాదానికి దిగిన పరిస్థితి అక్కడ నెలకొంది। కాంతి, రైట్ బస్సు రాజు, థ్యాంక్ యూ।